ప్రొఫైల్ వైట్ ఇన్కమ్ వైట్ సోర్స్ ఉంటుంది. దాదాపు 74,000 రూపాయలు స్లాట్ మార్కెట్ ఉంటుంది ఒక హెరిటేజ్ కంపెనీగా. అలాగే చంద్రబాబు నాయుడికి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి కొండపూర్లో కానీ మాదాపూర్లో కానీ లేకపోతే ఈరోజు రాజధాని పేరుతో ఇక్కడ అమరావతిలో కానీ బెనామీల పేర బెంగళూరులో కానీ సింగపూర్లో కానీ దుబాయ్లో కానీ 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు 91 హెరిటేజ్ పెట్టి పాలు పెరుగు పిడకలు అమ్మి నేను డబ్బులు సంపాదించానని చెప్పి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మనకు చెప్తూ ఉంటారు. అంటే విజయవాడ వీపీ అయితే ఆడ హరిదాస్ గారు ఇంగ్లీష్లో హరికథ చెప్పినట్టు మనకి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు రకరకాలుగా చెప్తుంటారు. లోకేష్ ఏమో మా ఆస్తి విలువ 173 కోట్ల రూపాయలే, మేము ప్రతి సంవత్సరం ఎన్నికల అఫిడవిట్కి ఇస్తానని చెప్పినారు. మరి ఈ 2% 400 కోట్స్ ఏ అఫిడవిట్లు ఇచ్చారు, ఎన్నికల అఫిడవిట్లు ఎక్కడ ఇచ్చారు మనం ఇక్కడ చూసాము ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు 2 ఎకరాల పొలం నుంచి 200,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు వరకు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట 6 నెలలు పివి నరసింహ గారు, 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారితో ఒక 6 నెలలు విభేదించారు. ఇప్పుడు దాకా మేనేజ్ చేస్తా దొంగ బతుకు బతికినటువంటి వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు పండినవి. చంద్రబాబు నాయుడు మీద 5-6 కేసులు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రాకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. అమరావతి అనేది ఒక స్కామ్. అమరావతి అనేది పేదల భూములు దోచుకుని మీరందరూ కూడా నయా జమీందారులుగా తయారవడానికే దాన్ని నిర్మిస్తున్నారని చెప్పి చెప్పారు. అట్లాగే ఈ స్కిల్ స్కామ్ గురించి చెప్పాము. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారని చెప్పాము. ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి అవ్వకముందే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందే ప్రతిపక్షంలో ఉండగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, దీని మీద ఉన్నటువంటి అవినీతిని బయటికి తీసుకొస్తానని చెప్పారు. ఒకసారి ఒక మేము ముఖ్యమంత్రి అవగానే 6 నెలల్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వెయ్యాల, ఏదో కేసు పెట్టి వేసేయాలని చెప్పి అన్నీ కూడా డాక్యుమెంట్లు పరిశీలించి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, చంద్రబాబు నాయుడు దోపిడీకి ఎంతవరకు శ్రీకారం చుట్టాడు, ఏ రకమైన దోపిడీ చేస్తున్నాడని 1-10 సార్లు డిపార్ట్మెంట్లు చెక్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టునే కోర్టులు కూడా సిఐడి కోర్టు బెయిల్ ఇవ్వాల, సిఐడి కోర్టు నమ్మింది, నిన్న కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు, ముందస్తు బెయిల్ ఇమ్మని చెప్పి అవి కూడా రిజెక్ట్ చేసింది హైకోర్టు. అదేవిధంగా ఈరోజు నాకు బెయిల్ కావాలని చెప్పి మధ్యాహ్నం కోర్టులో వేస్తే అది కూడా రిజెక్ట్ చేసి నార్మల్ ఫార్మాట్లో రమ్మంది. సిఐడి కోర్టు కానీ హైకోర్టు కానీ క్యాష్ పిటిషన్ కూడా కొట్టేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఆయన ఏం చెబుతున్నాడు, నేను అవినీతి చేయలేదని కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు కానీ అంటలా. 17A ప్రకారం నన్ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా కొట్టేసి అసలు నా మీద కేసు లేకుండా తీసేయమని చెప్పి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే లాయర్లు ఢిల్లీ లాయర్లు వాదించే ఇది ఒకటే కదా, నేను అవినీతి చేయలేదని చెబుతున్నాడు ఎక్కడన్నా అది చెప్పడం, నాకు సంబంధం లేదని చెబుతాడా అది చెప్పడం. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలకు వెళ్ళి 17A సెక్షన్ ప్రకారం 2018లో వచ్చింది కాబట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా క్లోజ్ చేసేయమని చెప్పి టెక్నికల్ వాటి మీద ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అతని జీవితంలో 18 కేసుల్లో స్టేల్ తెచ్చుకున్నాడు. దేని మీద తెచ్చుకున్నాడు, అవినీతి జరగలేదు కానీ నాకు ఆస్తి లేదని కానీ నేనేమి చేయలేదని కానీ దేని మీద తెచ్చుకోవాలి, ఓన్లీ టెక్నికల్ కాగితాలు. టెక్నికల్గా కొడాలని అనేవాడు నా మీద కేసు పెట్టాక అతనికి ఏం సంబంధం, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ప్రభుత్వం నా మీద కేసు పెట్టాలంటాడు కాబట్టి నాకు స్టే ఇమ్మంటాడు. అంటే ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, ఆయన మీద ఆయన కేసు పెట్టరు కదా. 2016లోనే స్కిల్ స్కామ్ మీద సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మరి అప్పుడు దాకా ఎందుకు ఆపుకుంటూ వచ్చాడు? ఈయన ఈ ముఖ్యమంత్రిగా ఉంటుంది, ఆయన దగ్గర పనిచేసే డిపార్ట్మెంట్ కేసు కట్టదు కాబట్టి ఈయన పేరు మొత్తం కూడా తీసి 2021లో చేర్చాడు. చేస్తే ఇప్పుడు ఆ టెక్నికల్ అంశం మీద దాన్ని కేస్ క్లోజ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ దీని మీద అవకతవకలు జరిగినాయా జరగలేదా, ప్రభుత్వం దుర్వినియోగం అయిందా అవ్వలేదా అన్నటువంటి దీంతో చూస్తారు కానీ టెక్నికల్ అంశాలు పెట్టుకునే చంద్రబాబు నాయుడుకి అయితే రిలీఫ్ రాదు.
సార్ ఆత్మసాక్షి అని ఒక రాబోయే 2024 ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సర్వే చేసి ముఖ్యమంత్రిగా చేయడానికి డయస్ గీస్ రెడీ చేసుకుని రెడీ చేసుకోమండి. ఆత్మసాక్షి అడు ఇది పిలుస్తాడు గవర్నర్ చేస్తాడు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ మీటింగ్ లో చాలా స్పష్టంగా చేశాడు చెప్పాడు ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనకు మచిలీపట్నం అక్కడ పోర్టు ఉంది, పోర్టు పనులు మొదలైనవి చూస్తున్నారా? అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం ఓపెన్ చేశాం కదా మెడికల్ కాలేజ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మేము కలిసి లేకపోయినా కూడా నేషనల్ హైవేస్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కానీ విద్య కానీ ఉచితంగా అందించాలని చెప్పి దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి